హలో దివ్యవాణి, మాట్లాడటానికి రెడీగా ఉన్నావా? అబ్బో, మొత్తానికి తలకాయ బాగానే ఊపుతున్నావుగా, ఇంకెందుకు లేటా? స్టార్ట్ చెయ్యి. ఇదిగో అక్కాయ్, అట్టా మైకు ఆన్ చేయకుండా మాట్లాడతాం ఏంది? ఇదేమన్నా సినిమా అనుకున్నావా ఏందే? ముందు యాక్ట్ చేసి తర్వాత డబ్బింగ్ చెప్పడానికి. మైక్ ఆన్ చేసుకో అమ్మా. గుడ్ గర్ల్, ఆన్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు ఏం చెప్పడానికి వచ్చావు? మాకు ఇక్కడ రాజధాని వద్దురా బాబు. అస్సదియా అక్కాయ్, అట్టా అమరావతిలో రాజధాని వద్దంటావేంది? నీ మాటలు బాబు విన్నాడు అనుకో, నీ బతుకు సినిమాలకి రాజకీయాలకి రెండింటికి పనికి రాకుండా బస్టాండ్ అయిపోద్ది. తర్వాత నీ ఇష్టం. సారీ సారీ. అది నువ్వు అన్న మాటలకు సారీ చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు షోలో ఎవరిని టార్గెట్గా పెట్టుకుని వచ్చావో? భారతి గారిని, విజయమ్మ గారిని, షర్మిల గారిని. ఇదిగో దివ్య, టార్గెట్ ఎవరంటే నువ్వేంది? పెద్ద ఆయన వైఎస్ కుటుంబం ఆడపడుచుల పేర్లు చెప్తావో? నీకు వాళ్ళని తిట్టే రేంజ్ ఇప్పుడే లేదులే, కానీ వేరే ఏమన్నా ఉంటే చెప్పు. మహిళా కమిషన్ చైర్మన్ గారు వాసిరెడ్డి పద్మ గారు. ఏందక్కయ్యో అంత కసిగా పద్మక్క పేరు చెప్తున్నావు? పద్మక్క ఏం చేసింది మధ్యలో? కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలని, జీర్ణం చేసుకోలేనటువంటి మాటల్ని ఆమె కొన్ని మాట్లాడారు. ఓహో, మీకు జీర్ణం కాని మాటలు అనిందనే? అయినా మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు మీ అనిత పీతల లాంటి వాళ్ళు కూడా డైజెస్ట్ కాని బూతులెన్నో వైకాపా వాళ్ళని తిట్టారుగా, దానికేం సమాధానం చెప్తావు? మహిళలను పావులుగా వాడుకోవటం, ఇతరులకి ఎరేసి లాగటం అధికార పార్టీలో ఉన్నటువంటి మీ వారికి అలవాటు కాని. ఏందిదే అట్ట ఎరేసి లాగడం అధికార పార్టీ అలవాటు అంటున్నావు? నీ లెక్క ప్రకారం మీ పార్టీలో అప్పట్లో చేరిన 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను కూడా మీరు ఎరేసి లాగారా కామెడీగా? మీ మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీకు ఓట్లేసి గెలిపించారు. ఏందిందే మళ్ళీ చెప్ప ముక్క. మీ మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీకు ఓట్లేసి గెలిపించారు. ఇదిగో దివ్యక్కాయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. ఏపీ ప్రజలందరూ వైకాపాకి ఓటేశారంటావేంది? అయినా వైకాపాకి 60% ఫుల్లు కూడా ఓట్లు రాలేదైతే నువ్వేంది 100కు 100% ఓట్లేసారంటావో? ఇప్పుడు మీ పార్టీలో గెలిచిన 23 మంది కూడా మొత్తం వైకాపా తీర్థం పుచ్చుకుంటారని నీకు 6th sense చెప్పిందా ఏందే? ఒక అక్రమమైన పనులకి, అర్థం లేని పనులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రోడ్డు మీద వచ్చారండి. నాట్ ఓన్లీ రైతన్నలండి, నాట్ ఓన్లీ మహిళలండి. ఏందిందే ఆ చివరి పదం మళ్ళీ చెప్పు. నాట్ ఓన్లీ రైతన్నలండి, నాట్ ఓన్లీ మహిళలండి. ఇదిగో దివ్య, నీకు బొత్స లక్షణాలు ఏమన్నా వచ్చాయే ఏంది? అట్టా నాట్ అనాల్సింది నాత్ అంటున్నావో? అనేక మంది బాలికల మీద మీ రెడ్డి అని పేరు పెట్టుకున్నటువంటి, మీ వ్యవస్థల ఉన్నటువంటి మరి మనుషులే అత్యాచారం చేసి. నువ్వు టీడీపీలో చేరగానే నీ లెగ్గి మహిమతో పార్టీ ఓడిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ నీకు ఉందా ఏందే? ఎట్లా మాట్లాడుతున్నావా? అయినా బాలికల మీద రెడ్లొక్కళ్ళే రేపులు చేసినట్టు చెప్తున్నావేంది? రేపిస్టులు అన్ని కులాల్లో ఉన్నారు, రేపు కూడా కులం అంటగట్టే వ్యక్తి నిన్నే చూస్తున్నానమ్మా. దిశ చట్టం తీసుకురాగానే సరికాదండి, దాన్ని అమలులో పెట్టడం నేర్చుకోండి. ఏందక్కయ్యో అట్ట దిశ చట్టం పెట్టడం కాదు అమలు చేయాలని కబుర్లు చెప్తున్నావు? మీ హయాంలో ఆ దిశ చట్టాన్ని అమలు చేయడం సంగతి తర్వాత అసలు ఆలోచన చేయలేదుగా. ఈరోజు జగన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. తస్సదియ దివ్యక్కాయ్, పవన్ అన్నట్లు జగన్ని జగన్ రెడ్డి అంటావేంది? అందరూ అనుకుంటున్నట్లు మీరు ఆయన ఫుల్ అండర్స్టాండింగ్తో ఉన్నారా ఏంది? మరి చంద్రన్న క్యాంటీన్లు మూసేశారు, రాజన్న క్యాంటీన్లు ఎందుకు తిరగలేదు? ఏందే మళ్ళీ ఆ చివరి ముక్క ఒకసారి చెప్పు. రాజన్న క్యాంటీన్లు ఎందుకు తిరగలేదు? ఇదిగో దివ్యక్కాయ్, లోకేష్ గారి నీకు కూడా సోకినట్టుందిగా, ఎట్టా మాట్లాడుతున్నావో? క్యాంటీన్లను తెరవలేదేంది అనవచ్చు నువ్వు, తిరగలేదు అంటున్నావో? అయినా తెలుగు హీరోయిన్ అయిన నీకు తెలుగు రాకపోతే ఎట్టా చెప్పు. మహిళా కమిషనర్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు. అమ్మా రెడ్డి గారు. ఆహా అక్కయ్, వన్స్ మోర్ ప్లీజ్. మహిళా కమిషనర్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు. అమ్మా రెడ్డి గారు. రాజకీయాల్లో ఏ ఆధారం లేకపోయినా ఎదుటోడి మీద బురద చల్లడం అంటే ఏందో అనుకున్నా, నిన్ను చూస్తుంటే అది నిజమైన అర్థమైపోవడంలా. వాసిరెడ్డి పద్మ అసలు రెడ్డే కాకపోతే నువ్వేంది ఆమె రెడ్డి అంటున్నావు? అమ్మా రెడ్డి పద్మ గారు, మహిళా రెడ్డి పద్మ గారు. ఒరే ఒరే ఒరే, ఎంత చెప్తున్నా వినకుండా అట్టా ఆమెని రెడ్డి అంటావేంది?
ఎట్టే మీ వాళ్ళు అప్పట్లో నిన్ను వైకాపాలో చేరమంటే ఎనకుండా టీడీపీలో చేరియే, నీ బతుకుని ఎట్టా చేసుకున్నావు, అయినా మారకపోతే ఎట్టా చెప్పు. మరొకసారి ఆలోచించేటప్పుడు జ్ఞానంగా మాట్లాడమని. ఆహా అక్కాయ్, ఇంకొకసారి ప్లీజ్. మరొకసారి ఆలోచించేటప్పుడు జ్ఞానంగా మాట్లాడమని. జీవితంలో టీడీపీ అధికారంలోకి రాదని ఫిక్స్ అయిపోయి ఎట్టా మాట్లాడుతున్నావా ఏందే? ఎవరైనా ఆలోచించి మాట్లాడమని చెప్తారైతే నువ్వేందే మాట్లాడాక ఆలోచించమంటున్నావా? కులాల పిచ్చి ఉన్నది మా చంద్రన్నకి కాదమ్మా. అయ్యా జగన్ రెడ్డి గారు, కులాల పిచ్చి ఉన్నది మా పార్టీ కాదమ్మా. ఏందక్కో కులపిచ్చి మాకు లేదని కబుర్లు చెప్తున్నావు? మీకు నిజంగానే కులపిచ్చి లేకపోయి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ నుంచి నీటిపారుదల దాకా ఇంపార్టెంట్ పదవులన్నీ ఒకే కులానికి ఎందుకు ఇస్తారు చెప్పు. ఈరోజు సినిమా రంగం గురించి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆవేదంతో ఉన్నారండి. ఏంది ఇదే, సినిమా రంగం పట్ల ప్రజలు ఆవేదంతో ఉన్నారంటున్నావు? కొంపతీసి నీలాంటి హీరోయిన్ ఇంతవరకు రాలేదని జనాలు ఫీల్ అవుతున్నారని చెప్పావా ఏందే? ఇంతకీ ప్రజలు ఎందుకు ఫీల్ అవుతున్నారో? సినిమా అంటే కేవలం వినోదమే కాదు. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు మనం తీసుకున్నట్టయితే ప్రజలకు ఒక సమస్య అంటే ఎంతో కట్టుదనంతో ఎంతో ఐక్యతతో వచ్చి మరి వాళ్ళందరికీ మద్దతునిచ్చి ప్రజల సమస్యలను తీర్చేది సినిమా రంగం. ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు అని ప్రతి ఒక్కళ్ళు అన్ని స్టార్స్ అండి, బ్యాడ్జీలు తగిలించుకున్న ప్రతి ఒక్క స్టార్స్ మాట్లాడుతున్నారే. మీరందరూ కూడా ఈ విజయవాడ గడ్డం మీద పుట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నీరు తాగి బయటకు వచ్చి ఈరోజు మన జీవితాల కోసం సినిమా రంగానికి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు ప్రభుత్వాలు ఏవో మీ ఆస్తులు లాక్కుంటాయని, వైజాగ్లో ఉన్న మీ భూములు పోతాయని స్వార్థపూరితమైన ఒక ప్రవర్తన మానుకోమని తోటి నటిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. దయతో రైతన్నలకు మద్దతులు తెలపండి. ఏందక్కాయ్, సినిమా వలన అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపమంటున్నావా? మీరు అధికారంలో ఉన్నప్పుడు హోదా ఉద్యమం కూడా ఈ రేంజ్లోనే ఉంది కదా. అప్పుడు నువ్వు సినిమా వాళ్ళని రమ్మని ఒక్క మాట నేను చెప్పావా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఇంకో విధంగా మాట్లాడితే అట్టా? చెప్పినంతవరకు జాలుగానే, ఇంకా బయలుదేరక్కాయ్.